అల్లూరి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారులు, వంతెనలు, కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల కొద్దీ రహదారులు దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టింది. అల్లూరి జిల్లాలో వర్ష బీభత్సానికి గూడెం కొత్త వీధి మండలం అతలాకుతలమైంది. పిల్లిగడ్డ, మాదిగమల్లు, లంకపాకలు, చామగడ్డ వంతెనలు కొట్టుకుపోయాయి. 20 వరకు కల్వర్టులు కోతకు గురయ్యాయి. భారీగా కొండచర్యలు విరిగిపడటంతో దారకొండ, గుమ్మరేవుల, దుప్పిలవాడ, సీలేరు, తడికొండ అమ్మవారి దారకొండ, గాలికొండ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జోలాపుట్, బుంగాపుట్, లక్ష్మీపురం, బరడ పంచాయతీల్లో వంతెనలు దెబ్బతిన్నాయి. జోలాపుట్ జలాశయం నుంచి 50,000 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో వంతెన కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న అరకు టీడీపీ ఇన్ఛార్జ్ దొన్ను దొర కోతకు గురైన ప్రాంతాన్ని గ్రావెల్ మట్టితో కప్పించి పాదచారులు వెళ్లేలా మార్గం సుగమం చేశారు. దెబ్బతిన్న వాటి స్థానంలో పూర్తిస్థాయి వంతెన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. దాదాపు 49,000 క్యూసెక్ల నీరు ఒకసారి విడుదల చేయడం వల్ల ఈ వంతెన ముందే దెబ్బయి ఉండేది. అయితే ముందు కాంగ్రెస్ హయాంలోని ఖాళీ నడకన వాళ్ళు చేసి ఉండారు. ఇప్పుడు అది కూడా మనకి దెబ్బతిన్నది. అయితే దీనికి వెంటనే మేము ప్రభుత్వాన్ని తెలియపరిచాము. తెలియపరచడం వల్ల దునిదొర గారు వచ్చారు. ఆయన వెంటనే వచ్చి స్పందించి ముందు రహదారి ముందు కాలినడకన వెళ్ళడానికి వాళ్ళు ఏర్పాట్లు తగిన ఏర్పాట్లు చేయడం వల్ల మాకు ప్రస్తుతానికి కాలినడకన వెళ్ళడానికి అవుతుంది. అయితే ఇక్కడ నుంచి సుమారు 30-40 మంది రోజు కూడా స్కూల్కి వస్తుంటారు. అటు ఒరిస్సా, ఇటు ఆంధ్ర, ఈ సరిహద్దులోనే ఇది ఉండడం వల్ల మాకు స్కూల్ పిల్లలకి కొద్దిగా ఇంకొద్దిగా వాళ్ళు పిల్లలు కాబట్టి ఇంకొద్దిగా అటుపక్క ఇటుపక్క కొద్దిగా ఏమైనా సెక్యూరిటీగా చేస్తారనేసి మేము కోరుకుంటున్నాం. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. జీకే మండలం చింతపల్లి, జీ మాడుగుల, పెదబయలు, ముంచింగిపుట్టు, పాడేరు మండలాల్లో చేతికొచ్చిన వరి పంట కొట్టుకుపోవడంతో గిరిజనులకు నష్టం వాటిల్లింది. చెట్రాయిపల్లి గ్రామంలో కొండచర్యలు విరిగిపడి ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాఫీ తోటలు భారీగా దెబ్బతిన్నాయి. చింతపల్లి నుంచి జీకే వీధి, దారకొండ, సీలేరు వెళ్లే మార్గంలో 45 కిలోమీటర్ల మేర రహదారి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో వారం రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గాల్లో అధికారులు రహదారి మరమ్మతులు చేపట్టినా పూర్తి స్థాయిలో సిద్ధం చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బ్రిడ్జిలు లేకుండా రోడ్లు ఎలాగేస్తారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ నిధులు ఏమయ్యాయో విచారణ జరిపించాలి. ఈ బ్రిడ్జి సొలగంపూడి గ్రామ సమీపంలో బ్రిడ్జి నిర్మించాలి, రోలింగ్ చేయాలి. మీరు మెటల్ వేశారు, రోలింగ్ చేయకుండా ఉండడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు గురి అవుతుంది. ఈరోజు పట్టణ ప్రాంతాలకు వెళ్లాలన్నా మెటల్ వేశారు, రోలింగ్ చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. బళ్ళు బండ్లు మోటార్ సైకిల్ నుండి పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సొలగపూడి గ్రామ సమీపంలో బ్రిడ్జి నిర్మించాలి. గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గూడెం కొత్త వీధి మండలంలో పర్యటించారు. సహాయ కార్యక్రమాలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. సీఎం చంద్రబాబుకి పరిస్థితుల్ని వివరించి రోడ్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. మంత్రి ఆదేశాలతో ఐటీడీఏ పీవో నేరుగా వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టారు. బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. గత 5 సంవత్సరాలు కనీసం రోడ్ల కోసం ఎన్ని అప్లికేషన్లు పెట్టినా, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా, ఎంత మొరపెట్టుకున్నా కనీసం ఒక్క పైసా ఇచ్చిన పాపాన పోలేదు. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలన్నీ వివరించి ఖచ్చితంగా రోడ్లు అయితే శాంక్షన్ చేయిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోడ్ అయితే ఖచ్చితంగా శాంక్షన్ చేయించేస్తాం. ఒకే ఒక్క పాయింట్లో అది ఏమైందంటే, చిన్న కొండ ఇలా ఉంది, లోయ ఇలా ఉంది. ఆ లోయలో హెవీగా వర్షం పడడం వల్ల ప్లస్ పోడు వ్యవసాయం మన వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు. కాఫీకి తవ్వేయడం వల్ల కొంచెం లూజ్ అయిపోయి
నాలుగు ఇల్లుల మీద పూర్తి స్థాయిగా మట్టి కప్పేసి ఇల్లు ఇల్లే పూర్తి స్థాయిలో లేపేసి పూర్తిగా అన్ని 33 కుటుంబాలకు కూడా 33 కిట్లు తయారు చేసేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లి కిట్లను కూడా వాళ్ళకి ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఇచ్చేసాం.